ఆలయాల్లోని హుండీల్లో డబ్బులు దోచేసే ఎంతో మంది దొంగలని మనం చూసాం. రాత్రి వేళల్లో ఆలయంలోకి ప్రవేశించి హుండీ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతూ ఉంటారు. కానీ ఈ దొంగ గారిని చూడండి, పట్ట పగలు దర్జాగా హుండీని భుజాన వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అరటిగెరను మూట కట్టినట్లు హుండీని గోన సంచిలో మూట కట్టి అత్తారింటికి వెళ్తున్నట్లు వెళ్ళిపోతున్నాడు. సంజయ్ నగర్లో మెయిన్ రోడ్డు పక్కనే అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో గర్భగుడి బయట ఒక హుండీ ఏర్పాటు చేశారు. ఆ హుండీని అటు ఇటు కదిలించే విధంగా పెట్టారు. ఈ విషయాన్ని ఈ దొంగ ముందుగానే పసిగట్టినట్టున్నాడు. అందుకే రెక్కి నిర్వహించి మరీ హుండీని దోచేసినట్లు అర్థమవుతోంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ అమ్మవారి ఆలయంలోకి భక్తుడిలా ప్రవేశించాడు. అమ్మవారికి దండం పెట్టుకుని కాసేపు అక్కడే మెట్లపై కూర్చున్నాడు. రోడ్డుపై వచ్చి పోయే వారిని బాగా గమనించాడు. రోడ్డు మీద పెద్దగా ఎవ్వరూ లేని సమయంలో గుడి లోపలికి వెళ్ళి హుండీని ఒక గోన సంచిలో మూటగట్టాడు. దర్జాగా భుజాన వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ ఘటన ఈ నెల 20వ తేదీన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. 12:50 సమయంలో జరిగింది. అర్చకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.